ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే గతంలో కూడా ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేశారు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా. తాజాగా మరొకసారి ఆటో వాళ్ళ అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఆటో అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం మరొకసారి ఈ వాహన మిత్ర పథకం ఏదైతే ఉందో ఈ పథకం కింద డ్రైవర్లకు 2వ విడత ఆర్థిక సాయం అందజేయబోతోంది. ఇది కూడా 4జూన్న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఓనర్ కమ్ ఆటో అలాగే మ్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ వాహనాలు సొంతంగా కొనుక్కొని నడుపుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే అదే వృత్తిగా జీవిస్తున్న వారికి అందరికీ కూడా ఈ వాహన మిత్ర పథకం వర్తిస్తుంది. వాళ్ళందరూ కూడా వాహన మిత్ర పథకానికి అర్హులే. వీళ్ళందరూ ఇప్పుడు ఒకవేళ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇప్పుడు 2వ విడత May 26వ తేదీ చివరి తేదీ దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో కూడా దరఖాస్తులు లభిస్తున్నాయి. వాళ్ళు కనుక దరఖాస్తు చేసుకుంటే ఈ 4జూన వాళ్ళందరి అకౌంట్లో 10,000 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలోనే జమ అవుతాయి. ఈ దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆటో వాళ్ళు గతంలో ఆ 10,000 రూపాయలు వేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సాయానికి నిజంగా వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే డ్రైవర్లు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఇప్పుడు 2వ విడత అన్నీ మొదలవుతున్నాయి. ఇప్పటికే మొన్న రేషన్ కార్డుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కొత్తగా రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా ఈ పథకం తీసుకురావడం, వాహన మిత్ర అలాగే జగనన్న చేదోడు అనేది కూడా 1వ వారంలో ప్రారంభమవుతుంది. రజకులకు అలాగే నాయ బ్రాహ్మణులకు దర్జీలకు కూడా వాళ్ళ అకౌంట్లో నేరుగా 10,000 రూపాయలు వేయబోతున్నారు. ఇవన్నీ కూడా అంటే పూర్తిగా పేదలకు అందించాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనక తగ్గట్లేదు. ఇదే నేపథ్యంలో 8జూన కూడా ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపు 26 లక్షల మంది అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేయబోతున్నారు. దాంతో 1 కోటి మందికి వరకు లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ప్రధానంగా అంటే సంక్షేమ పథకాలు అమల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో తాజాగా ఈ ఆటో డ్రైవర్లకి మరొకసారి 2వ విడత వాహన మిత్ర కార్యక్రమం ద్వారా ఎంతమంది అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాన్ని అందుకుంటారు అనేది 4వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు. May 26వ తేదీ చివరి తేదీ ఆన్లైన్లో దరఖాస్తులు సిద్ధంగా ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.